చాలా మంది మామూలుగా కామెంట్స్ లో గానీ ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఏంటంటే, ఆల్రెడీ మనం అన్ని సంబంధించిన టెక్నిక్లు వీడియోలో పెట్టాం యూట్యూబ్ లో, అయితే కొన్ని కొన్ని అన్ని ఒకే దాంట్లో లేవు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ఫోన్ చేసి అది ఎలా ఇది ఎలా ఎలా కూర్చోవాలి ఎలా ఎక్కాలి ఎలా బ్యాలెన్సింగ్ చేయాలని మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. ఇవన్నీ వీడియోస్ ఆల్రెడీ చేసినా కూడా అందుకని అసలు అన్ని ఒకే దాంట్లో వచ్చేలాగా సింపుల్ గా షార్ట్ గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే, పోలెక్కేటప్పుడు నువ్వు ఎక్కే మూమెంట్ మాకు రావట్లేదు, మేము ఈజీగా ఎక్కేస్తున్నాం మేము కష్టంగా ఎక్కుతున్నాం అని కూడా అంటున్నాం. అది కూడా ఎలా ఎక్కలో సార్ చూపిస్తాను. అది మీరు అర్థం చేసుకుంటే చాలా సింపుల్. అసలు ప్రతిసారి మనం ఎక్కేటప్పుడు చూసినా మనం అదే టైప్లో ఎక్కలేకపోతున్నామంటే ఆ టైప్లో మనం ట్రై చేయట్లేదు. అంటే ట్రై చేసినా కూడా ఆ మూమెంట్ ఒకసారి మనకి ఒకసారి మైండ్లో కానీ ఫీడ్ అయిందంటే ఈజీగా ఎక్కవచ్చు. ఫస్ట్ పోల్ ఎక్కేటప్పుడు కనీసం పోలు ఎక్కడానికి బెల్ట్ వేసి ఎక్కించేయచ్చు, కానీ బెల్ట్ వేసి ఎక్కడానికి పైకి వెళ్తానికి మన బాడీలో పైకి ఎక్కి దగ్గరికి ఎనర్జీ ఉండాలి కదా. ఇలా లేపి ఎక్కడికి వచ్చింది, ఇది మన ఫస్ట్ స్టెప్ వేయాల్సిన లెంత్. ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ నుంచి పైకి, ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి పైకి. ఈ విధంగా మన బాడీ మెజర్మెంట్స్లోనే కాళ్ళు ఆపరేట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసరికి ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చెయ్యి పైకి లేపాలి కదా, చెయ్యి పెట్టాల్సిన డిస్టెన్స్ మన ఇక్కడ పట్టుకున్నాం కదా, ఈ మోచ ఇక్కడ నుంచి మోచేతి కింద డిస్టెన్స్లో హ్యాండ్. మళ్ళీ చెయ్యి ఇక్కడ ఉంది, చెయ్యి ఇక్కడ నుంచి మోచేయి కరెక్ట్గా ఈ లెవెల్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి చెయ్యి పైకి వెళ్ళాలి కదా, పైకి ఎక్కాం, ఇక్కడ నుంచి మళ్ళీ మోచే డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి మోచే కిందకి అదే మోచే కొలత పైకి, అంటే మోర ఎవరు మోరకు వాళ్ళే. మోర కింద ఉంటే చెయ్యి తీసేమంటే మళ్ళీ ఈ లెవెల్కి రాకూడదు, ఖచ్చితంగా మూర పైకి వెళ్ళాలి. ఈ చేయి ఇక్కడ నుంచి రిమూవ్ చేసామంటే ఖచ్చితంగా ఇది కూడా ఒక మూర పైకి వెళ్ళాలి. ఇది హ్యాండ్ ఆపరేటింగ్ డిస్టెన్స్. అంటే నువ్వు చాలా లాంగ్ స్టెప్స్ వేస్తున్నావు, చేతులు బాగా చాపుతున్నావు, మా వల్ల ఇద్దా అంటారు. బాగా చాపుతుంటే నా మూరే నేను చాపుతా, నా కాలు ఎంతైతే ఉందో అంత డిస్టెన్సే నేను కాలు ఆపరేట్ చేస్తా, అంతకంటే ఎక్కువ చేయను. కానీ నేనున్న హైట్ నాకు ఎంతైతే ఉన్నా దాని ప్రకారమే మూమెంట్ వస్తుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, చాలా హైట్ కాళ్ళు బాగా సాగదీస్తున్నాడు అనుకుంటారు. అర్థమైందా? అలా లేపడం కాదు, నా తలకాళ్ళ నుంచే ఉంది చెయ్యి, బట్ దూరం మీద మీకు ఇలా కనబడుతుంది అంతే. ఇది ఒకటి. నెక్స్ట్ చెప్పాను కదా నా కాల్ కొలత ఇదిగో, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టా అంటే ఇక్కడ కొలత వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇది పైకి ఉండాలి. ఓకే, పైన ఎక్కడ వచ్చింది, ఇది ఇక్కడ నుంచి పై. నెక్స్ట్ వచ్చేసరికి బాడీ ఇలా డబుల్లో ఉంది కదా, కాళ్ళు లేచాం పెట్టాం, ఇలా లేపి కాలు పెట్టేటప్పుడు ఈ కాళ్ళు ఏం చేస్తారంటే కొత్త వాళ్ళు ఇలా తోస్తారు, ఇలా తొయ్యొద్దు, జస్ట్ కాళ్ళు ఇలాగే పెట్టాలి. కాళ్ళు ఇలాగే పెట్టి కాళ్ళు పైన పెట్టాలి, బాడీ ఇలా పెట్టాలి. చెప్పాను కదా మూర పైకి వెళ్ళాలి. ఓకే, ప్రతి స్టెప్ మూర పైకి, చెయ్యి కూడా సేమ్ ఇంతే, కాలు సేమ్ అంతే. ఇది ఎక్కే మూమెంట్ అయితే ఆ ఎక్కడానికి ఎనర్జీ ఎలా రేజ్ అవుతుంది బాడీలో. నెక్స్ట్ కాలు ఇక్కడ పెట్టాం, చేతులు ఇక్కడ పెట్టుకున్నాం, ఇలా నిలబెట్టి ఇలాగే 1 మినిట్ ఉండగలం. ఓకేనా? ఇలా 1 మినిట్గా ఉండగలిగితే మన బాడీలో ఆటోమేటిక్గా ఎనర్జీ రేజ్ అవుతుంది. 1 మినిట్ పోల్ మీద ఉండగలిగితే పోల్ ఎక్కి తీయడానికి ఎంతసేపు పట్టింది, 8 సెకండ్స్? ఇట్లా పెట్టి ఇలా బ్యాలెన్సింగ్ చూపించాను కదా, ఈసారి ఏం చేయాలంటే ఈ కాలు కింద పెట్టి ఈ కాలు ఇలా బ్యాలెన్సింగ్, ఓకేనా? నెక్స్ట్ ఈ 2 బ్యాలెన్సింగ్లు అయిపోయిన తర్వాత మనకి బాడీ ఏంటంటే సహజంగా వెనక్కి వెళ్ళిపోవడం అలవాటు పూరెక్కేటప్పుడు. ఇలా పెట్టి ప్రతి ఒక్కళ్ళు విజయ మిస్టేక్ చేస్తారు, ఇది పెట్టి కాలు ఇలా తంతారు, ఇలా తంతా ఉంటారు అన్నమాట. ఇప్పటికప్పుడు తనేటప్పుడు మిస్టేక్ తెలియకుండా గారిపోతూ ఉంటారు. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ బ్యాలెన్సింగ్ మూమెంట్ చెప్పాను కదా, ఆ బ్యాలెన్సింగ్ మూమెంట్ని బాడీ దగ్గరికి లేకుండా మనం చేసుకోవాలి. అది ఎలా అంటే ఇది విధంగా కదా, ఇలా వచ్చేసిందిగా బాడీ ఇలా ఇలా నిలబెట్టాలి, మళ్ళీ దింపాలి, ఓకే, మళ్ళీ ఇలా నిలబెట్టాలి. అంటే మడి నువ్వు ఫ్రీగా వెళ్ళేస్తున్నా, కళ్ళ మీద పోయి పెట్టుకోవట్లా. ఓకే,
ఇది ఒక ఎక్సర్సైజ్, ఇదేదో జస్ట్ మజిల్స్ పెరగదని నేను చెప్పట్లేదు, కానీ మన బాడీని మనం లాక్కునే శక్తి మనకి ఇంప్రూవ్మెంట్ అయ్యింది. మనకు మెయిన్ కావాల్సింది అదే, పైకి వెళ్ళిన తర్వాత బాడీ వెనక్కి వచ్చేసింది, ముందుకు వెళ్ళాలి. ఏం చేయాలి? ముందుకు లాగగలిగే ఎనర్జీ నీలో ఉండాలి. అది మజిల్స్కి దీనికి సంబంధమే లేదు. అర్థమైందా? ఈ బాడీ దానికి అనుకూలంగా నువ్వే మార్చుకో. ఓకేనా? ఎంతవరకు వచ్చింది బ్యాలెన్సింగ్, తర్వాత బ్యాలెన్సింగ్లో ఎక్సర్సైజ్, స్టామినా పెంచుకోవడం. అది కూడా ఇందాక నేను బ్యాలెన్సింగ్ స్టెప్ మూమెంట్లో చూపించి చూపించాను. ఇలా కూడా చేయొచ్చు, ఒకే చోట పెట్టి. అంటే ఒకవేళ రెండు కాళ్ళు చూస్తారు జారిపోతాయి కిందకి, ఆ జారినప్పుడు హ్యాండ్స్ మీద ఆపుకోవాలి బాడీని, చూసి చాలా సన్నగా ఉంటుంది. అంతకంటే పెద్ద పెద్ద పహిల్వాన్స్ కూడా కుదితే అట్లా వెళ్ళాల. ఆయన కుదితే వెళ్తానికి కారణం ఏంటి? ఆయన గొప్పతనం లేదా ఆయన గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆయన గొప్ప గొప్పడే వేరే విషయం, బట్ ఆయన చేసింది ఏందో ఒక చిన్న టెక్నిక్. ఆయన బాడీలో ఉన్న పవర్ ఏదైతే ఉందో అతను హ్యాండ్లో తెస్తాడు ఒకసారిగా. బాడీలో ఉన్న పవర్ ఒకసారి తీసుకొని, ఒక్కసారి తీసుకొచ్చి ఆ పవర్ అంతా ఇక్కడ అప్లై చేస్తాడు. మొత్తం పవర్ ఒక్కసారి తీసుకొస్తాడు. అలాగే మనం పోలికి జారిపోయే ముందు వచ్చిందంటే మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా కూడా మన చేతుల్లోకి మన కాళ్ళలోకి వచ్చి మన లైఫ్ రిస్క్ కాకుండా కాపాడుకోవాలి. అర్థమైందా? నేను చెప్పినా కూడా పోలేదు. కాళ్ళు జారుతా ఉంటే చేతుల మీద బాడీని ఆపుకుంటూ తీసుకొచ్చాడు కిందకు. గమనించారా? పవర్ అంతా ఎక్కడ తీసుకెళ్ళాడు? హ్యాండ్స్లో పవర్ తెచ్చాడు కాబట్టి జారుకుంటానే దిగాడు. ఇది చేతులతో పట్టుకొని చేతులు ఎక్కడ జారచలా, మళ్ళీ మీరు చూసారు లేదు, కాళ్ళే జారుతున్నాయి, చేతులు జారట్లా. అంటే పవర్ అంతా హ్యాండ్స్ మీద తీసుకెళ్ళాడు. అదే టైంలో కొంత లెగ్స్లో కూడా తీసుకెళ్తే ఈజీ దిగాడు. అర్థమైందా? పవర్ని మనం ఎక్కడైతే మనం ఎక్కడానికి వాడుతున్నామో అన్నిటి మీద తీసుకెళ్ళగలగాలి. నెక్స్ట్ ఎక్కే మూమెంట్, బ్యాలెన్సింగ్ మూమెంట్స్ అయిపోయినాయి, స్టెప్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు నెక్స్ట్ పోలెక్కేటప్పుడు ఇలా పెట్టాం కదా, ఫస్ట్ ఏ చేయి తీయాలి? ఇట్లా తీస్తారు, ఎందుకంటే ఈ చేయిపోయినందుకు బాడీ వెళ్ళిపోద్దు. బట్ ఇది కరెక్ట్ కాదు. ఈ కింద కాలు ఉంది కదా, అటువైపు హ్యాండ్ ఇట్లా బాడీ దిగి పెట్టినప్పుడు ఈజీ పైకి వెళ్ళాలి. చేయి కాలు రాగానే మళ్ళీ హ్యాండ్, ఒకటే గుర్తు, ఏదైతే కింద ఉందో అది ఫస్ట్ పైకి రావాలి. ఇప్పుడు ఈ కాలు కింద ఉందా, చేయి పైకి వెళ్ళాలి, మళ్ళీ కాలు పైకి రావాలి. ఇప్పుడు ఈ కాలు కింద ఉంది, ఇప్పుడు నేనేది ఆడియాలి ఫస్ట్? ఏది మూమెంట్ చేయాలి చెప్పు. లెఫ్ట్ హ్యాండ్ పైకి వెళ్ళాలి, దాని వెనకాలే. ఇప్పుడు ఈ హ్యాండ్ లెగ్ కింద ఉంది కదా, ఇట్లా ఇట్లా తోసి పెడతారు కాళ్ళు. డేంజరస్ ఇది, ఇలా తోయడాలు, ఎలా పెట్టాలి ఫ్రీగా. ఓకేనా? ఇది మూమెంట్. నెక్స్ట్ ఎక్కేటప్పుడు మూమెంట్ ఇది. అయితే ఈ మూమెంటే స్టెప్ బ్యాలెన్సింగ్ లో అప్లై చేయాలి. ఎలా అంటే, బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ఎలాగైనా ఉండు, బట్ బాడీ నిలబెడతావుగా, నిలబెడుతున్నారు కదా. ఎట్లా అంటే ఇలా తీసుకొచ్చారు, నిలబెట్టారు, స్టెప్ బ్యాలెన్సింగ్, హ్యాండ్ వెళ్ళింది, లెగ్ వెళ్ళింది, ఇట్లా ఉంది బాడీ, లూజ్ గా ఉంది, అన్కంఫర్టబుల్ గా ఉంది. బ్యాలెన్సింగ్ అనగానే స్టెప్ బ్యాలెన్సింగ్, హ్యాండ్ వెళ్ళింది, బ్యాలెన్సింగ్, లూజ్ గా ఉన్నావు, బ్యాలెన్సింగ్. ఓకేనా? బ్యాలెన్సింగ్ అనగానే మూమెంట్ రావాలి, పర్ఫెక్ట్ మూమెంట్, బ్యాలెన్సింగ్. ఓకే, అర్థమవుతుందా? ఇది రావాలి. అయితే బ్యాలెన్సింగ్ స్టెప్ బ్యాలెన్సింగ్ చెప్పుకున్నాం, ఏ విధంగా ఉండాలి అది కూడా చెప్తాను. ఎన్నిసార్లు అనేక ఎక్కాలి, తప్పదుగా, అలుపు వస్తుంది అయినా తప్పదు. ఓకే, మీరు గమనించాల్సింది ఏంటంటే కాలు వెళ్ళింది, ఇక్కడ ఏంటంటే ఈ చేయి చూసారా ఫ్రీగా ఉంది. ఎట్లా వదలగలిగాను? బాడీ ఎటు ఉంది నాది, మూమెంట్ వచ్చింది వెనకరా. మెయిన్ చాలా చిన్న లాజిక్ ఇది. అలిసిపోయినా ఎక్కుతున్నాను జారకుండా అంటే కారణం టెక్నిక్. ఇది ఏంది టెక్నిక్, అవసరమా లేదా? ఏంది టెక్నిక్ అంటే నేను ఇట్లా నిలబడి ఎక్కను, అలిసిపోతే కష్టం, దాంట్లో దమ్ము, బాడీ ఎనర్జీ ఉంటే ఎక్కవచ్చు, బట్ ఎనర్జీ లేదు అయినా ఎక్కాలి. ఎలా?
కాలు ఇలా పెట్టాం కదా మన కొలత చేతులు మీరు ఒకసారి నా బాడీని గమనియండి ఫ్లెక్సిబుల్ మూమెంట్ వస్తుంది బాడీలో ఈ కాలు దగ్గేటప్పుడు ఇటు వచ్చాను అనుకో బాడీ ఇటు వచ్చేసింది అదే కొంచెం బాడీని టన్నాను అనుకో బాడీ ఇటు రాకుండా ఆగింది అది ఎలాగో సార్ చూడండి ఇదిగో బాడీ చూడండి ఈ కాలుతో రైట్కి తమ్ముతున్న ఇలా తన్ని ఇలా లెగిసారు ఈ కాలు పెట్టగానే చూసారా అప్పుడు ఈ చేతిలో ఏం ఉండదు జస్ట్ ఓకే మళ్ళీ ఈ కాలు తనేటప్పుడు బాడీ ఇటు వచ్చేసింది ఇంతంత చేసిన పని జస్ట్ మీకు అర్థం కావాలని చూపించాను ఈ కాల్లో ఏం లేదు ఈ కాలు పెట్టుకుని ఈ చేతిలో ఏం లేదు ఓకేనా బాడీ లోడ్ తీసినప్పుడు ఇటు రావాలి లోడ్ తీసినప్పుడు ఇటు రావాలి ఆ టైంలో ఈ చేయి ఫ్రీగా ఉంటుంది ఈ కాల్ ఫ్రీగా ఉంటుంది అర్థమైనా ఒక మూడు మీద అప్లై చేసినప్పుడు ఒకటి ఆపోజిట్ ఫ్రీ అయిపోతుంది ఈ మూటి మీద అప్లై చేసినప్పుడు లోపల హ్యాండ్ ఫ్రీ అయింది ఇటు అప్లై చేస్తే ఇటు లెగ్ ఫ్రీ అయింది అదే నువ్వు బాడీ తీసుకొచ్చావనుకో ఇట్లా అప్లై చేసావనుకో ఈ లెగ్ ఫ్రీ అదే ఈ లెగ్ మీద అప్లై చేసావనుకో ఈ హ్యాండ్ ఫ్రీ చిన్న టెక్నిక్ ఇది కాకపోతే అర్థం చేసుకోవాలి అర్థమేనా టెక్నిక్స్ అర్థం చేసుకోవాలి పోలికి దిగేటప్పుడు కొంత మన బాడీని మనం కంట్రోల్ చేసుకోగలిగే ఎనర్జీ మనకు కావాలి ఆ ఎనర్జీ ఎలా వచ్చిందో చెప్పానుగా నెక్స్ట్ ఇప్పుడు నేను అలసిపోయి ఉన్నానా బాగా ఎనర్జీగా ఉన్నానా అలసిపోయి ఉన్నా బట్ అలసిపోయిన దాని మీద పోలెక్కిన తర్వాత జారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయా సహజం కదా అయినా టెక్నిక్ని మనం అప్లై చేస్తే అలుపు వచ్చినా జారకుండా ఉండొచ్చు ఓకేనా ఎలా ఎక్కాను కదా బాడీ ఇచ్చాను అనుకో ఈ కాలు ఫ్రీ అయిపోయింది ఓకేనా అంటే ఇప్పుడు ఈ కాలు మీద ఏముండదు లోడ్ అంతా ఇటు క్రాస్ అయిపోయింది ఓకేనా ఈ కాలు మనం ఎంతసేపు ఆపడ్ చేయొచ్చు ఓకే మూమెంట్ ఎట్లా ఉంది బాడీ మూమెంట్ క్రాస్ మూమెంట్ వల్ల మనం ఏమైనా ఆపరేట్ చేయొచ్చు అదేవిధంగా ఈ కాలు ఇలా పెట్టానికి వచ్చేయి కారణం బాడీ ఫ్లెక్సిబుల్ మూమెంట్ ఓకే చేయి పెడితే కాలు రిమూవ్ చేయొచ్చు కాలు పెడితే చేయి రిమూవ్ చేయొచ్చు అంటే నా బాడీ ఉండే విధానంలో ఉంటుంది ఇక్కడ ఓకేనా చేయి పెట్టాను మళ్ళీ కాలు ఆపు ఇక ఏం చేసినా ఏం కాదు అన్నట్టు అర్థమైందా బాడీ ఫ్లెక్సిబుల్ చూడండి ఒకసారి ఓకేనా తర్వాత కూర్చోవడం ఎట్లా ఇలా కాలు అడ్డం పెట్టాలి ఫస్ట్ కింద కాలలాగా పెట్టాలి పై కాలు అడ్డం పెట్టడం ఈజీ ఓకే దిగేటప్పుడు ఎలా ఇది కూడా చాలా మంది అడుగుతున్నా కామన్ డౌట్ ఎలా కూర్చోవాలి ఎలా దిగాలి ఈ కాలు దింపాలి అర్థమైందా రిస్క్ లేకుండా దిగొచ్చు చూసారా బాడీ వెనక్కి తనకుండా బాడీ చూడండి వెనకాల మూమెంట్ ఫ్లెక్సిబుల్ మూమెంట్ బాడీలో రావడం వల్ల ఒకే దాని మీద లోడ్ పడదు ఎప్పుడు కూడా ఎవరైనా అడిగారు అది జారకూడదని నేను ఇలా చెప్పింది మామూలుగా ఏం చేస్తారు ఇలా ఉంటారు కదా ఇలా చేస్తారు ఫస్ట్ నేనేం చేస్తున్నా అలా కాకూడదు అంటున్నా ఇలా ఉన్నారు కదా ఒక్కళ్ళు చూడండి చేతులు ఇలా పట్టుకుని ఫస్ట్ ఒక్కళ్ళు దింపండి ఇలా పెట్టండి కింద అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అలా కాకుండా ఇలా తెస్తే కష్టం ఇలా ఉన్నారు కదా ఇలా తెస్తారు ఇది కొంతమందికి జారే అవకాశాలు ఉంటాయి అది కరెక్టే కాదన్న కానీ కొత్త వాళ్ళకి కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ ఎనీ డౌట్స్ అడగండి దిగేటప్పుడు మూమెంట్ అయితే ఒకటే ఏ కాలు అయితే పైన ఉందో ఆ కాలు దింపాలి చేతులు కూడా దిగేటప్పుడు చేతులు ఇలా తెస్తాం కదా ఈ చేయి తీసుకొని ఎక్కడికి రావాలి మనం ఓవర్ కిందకి ఎత్తుకెళ్ళాలి కదా
మనోళ్ళు ఏం చేస్తారు తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు కన్ఫ్యూజ్ చేయి దింపా కాలు దింపాలా దింపితే ఏ చేయి దింపాలి లేదా ఏ కాలు దింపాలి ఇక్కడే మొదలైంది కన్ఫ్యూజన్ మొదలై ఏమవుతారు జారిపోయి ఒకసారి ఎక్కుకోండి అదే ఇప్పుడు సపోజ్ చూపిస్తున్నా చూడండి ఎక్కాను కదా దిగాలి కాలు కింద అలాంటి దింపు ఉన్నగా ఈ కాలు దింపానుగా చెయ్యి ఈ కాలు దింపానుగా చెయ్యి అది ఎక్కడ పెట్టాను అనుకో ఇప్పుడు ఏ చేయి దింపాలి కన్ఫ్యూజన్ ఇది దింపాలా ఇది దింపాలా అదే దింపేటప్పుడు ఎక్కడ దింపితే ఇక్కడ చెయ్యి ఇక్కడ దింపితే కన్ఫ్యూజన్ లేదు ఈ చెయ్యి కింద ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తావు అర్థమైందా ఎనీ నీ బాడీలో ట్రస్ ఎంతైనా ఉన్నది బట్ మూమెంట్ మాత్రం ప్రతిసారి కూడా ఇక్కడ రిమూవ్ చేస్తే ఇక్కడ రావాల్సిందే ఇక్కడ రిమూవ్ చేస్తే ఇక్కడ రావాల్సిందే కాళ్ళు కూడా సేమ్ అంతే ఓకే కాళ్ళు ఉన్నాయా ఇక్కడ వచ్చేసావు ఏది దింపాలి ఏం రైట్ అర్థం కావట్లా అదే ఇక్కడ ఉంది దానికంటే కిందకు తీసుకెళ్ళాం దీనికంటే కిందకు తీసుకెళ్ళాం ఎప్పుడైనా సరే పైన ఉంటే ఇక్కడికి రావద్దు ఇక్కడ తెల్లాలి కాలైనా చెయ్యైనా ప్రతిసారి కూడా మూమెంట్లో మార్పు రావాలి బ్యాలెన్సింగ్ మూమెంటు చాలా ఇంపార్టెంట్ బ్యాలెన్సింగ్లోనే ఉండి బాడీ వెనక్కి ముందుకు లాగలగాలి ఓకేనా కాంక్రీట్ పోలి ఎండపోట దార్థం అంటే ఒకేసారి నేను చెప్పినట్టు చేతుల్లో పవర్ తీసుకెళ్ళి అక్కడ ఎక్కేస్తుంటే అవ్వదు దానికి కూడా ప్రాక్టీస్ కావాలి మీరు మామూలు టైంలో ఈ పోలి ఎక్కి దిగుతున్నారు కదా దాని గురించి ఇంకొంచెం క్లారిటీగా చెప్తా సపోజ్ పోలి ఎక్కి దిగారు కూల్ క్లైమేట్గా ఎండ వచ్చింది ఎక్కలేకపోయారు అప్పుడు ఏం చేయాలంటే ఇదే పోలు కూల్ క్లైమేట్లోనే ఎక్కిన తర్వాత దిగి మళ్ళీ కారు భూమి మీద పెట్టుకుని నాన్ స్టాప్ కంటిన్యూ